హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సాయి సచ్చరిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆ షిరిడి సాయినాథుని లీలలను, తత్వాన్ని సాయి సచ్చరిత్రను ఆధారంగా చేసుకుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మనం 11వ అధ్యాయంలోకి అడుగుపెట్టాం. 11వ అధ్యాయంలో ఆ షిరిడి సాయినాథుని లీలలను, తత్వాన్ని మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మైనంపాటి ప్రసాద్ గారు. గురుగారు నమస్కారం అండి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. గురుగారు, మనం 10 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం, 11వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 11వ అధ్యాయంలో ప్రత్యేకించి ఏ ఏ విషయాల గురించి చర్చించారు, ప్రత్యేకించి ఏ ఏ అంశాలను బోధించారు మనకి? సాయినాథుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా విశేషం చేత మనం 10 అధ్యాయాలు అంటే సుమారుగా ఒక సంవత్సర కాలం పట్టింది 10 అధ్యాయాలు చూడటం కోసం. అంటే అప్పటికే మనం పూర్తిగా కవర్ అవుతుందా అంటే ఓషన్ ఎంతవరకు సాధ్యం అంతవరకు చూస్తున్నాం. అయితే మనం 11వ అధ్యాయం ప్రారంభించే ముందు 10వ అధ్యాయంలో సాయిబాబా చెప్పిన వచనాలు చెప్పకపోతే 10వ అధ్యాయం పరిపూర్ణమైనట్టు కాదు. ఏం చెప్తారంటే 10వ అధ్యాయంలో అంటే ఆ సాయిబాబా వచనాలు ఏవైతే వారు చెప్పారో దాన్ని రాయటానికి హేమాత్ పంత్ గారు వణికిపోయారండి. అది మనం చెప్పినట్లయితే 10 పూర్తవుతుంది, 11లో మనం ప్రారంభం చేస్తాం. అది కూడా మనం కవర్ చేయవలసినటువంటి, ఎందుకంటే అది చెప్పడానికి కొంచెం భయం వేసే నేను దాని గురించి ప్రస్తావన చేయలేదు ఇంతవరకు. వారు ఆ హేమాత్ పంత్ గారు కూడా రాస్తూ అంటే సాయిబాబా వారి యొక్క వినయం అంటే ఆయనలో దైవత్వం చూస్తున్నాం పక్క నుంచి. నానావళి అనేటువంటి భక్తుడు వచ్చి సాయిబాబా లే అంటాడు కూర్చుని, మరి వారి దర్శనానికి వెళ్ళటానికి అంత భయపడేటువంటి పరిస్థితి, అంత గౌరవం భయభక్తులు ఉండేవి కదా. నానావళి లాంటి భక్తులు అంటే అక్కడ ఉండేటువంటి ఒక అసెటిక్ నేచర్ అండి నానావళి. సాయిబాబా వారి యొక్క నేచరే మనకి వైవిధ్యంగా కనిపిస్తుంది బాహ్య దృష్టికి. ఆంతర్యం కనుక చూస్తే పరమ దయ, పరమ జాలి, పరమ ప్రేమ కనిపించేది సాయిబాబా వారి దగ్గర. అందులో సచ్చరిత్రలే రాస్తారంటే వెన్నకి వేడి తగిలితే వెన్న కరుగుతుంది. అట్లా మహాత్ముల హృదయం కూడా వెన్నకన్నా చాలా మెత్తగా ఉంటుందని, వారికి వేడి తగలక్కర్లేదు, భక్తులకే కష్టం వచ్చినా సరే వారు వెలువెల్లాడినట్టు మనకు కనిపిస్తారు వాస్తవానికి బాహ్యంగా. ఆంతర్యంగా దేనికి సంబంధించి ఉండరండి వారు, వారిలో వారు ఉంటారు. మనం ఇంతవరకు చెప్పుకుంటుంది, ఈ ముందు చెప్పేది కూడా విషయం, దాన్ని ప్రధానంగా చేసుకునే ఉంటుంది. అయితే సాయిబాబా వారు ఏమంటారంటే ఒక సందర్భంలో నేను మీ దర్శనం వల్ల ధన్యున్నాయని చెప్తారు సాయిబాబా. నా పూర్వపుణ్యం కొలది మీ పాదపద్మముల దగ్గర నేను చేరానని చెప్తున్నారు సాయిబాబా. ఎవరి పాదపద్మాల దగ్గరట? భక్తుల పాదపద్మాల దగ్గరట. ఇంకా కొన్ని పదాలు వాడారు, ఆ పదాలు నేను చెప్పలేను. అంత దిగినట్టుగా మనకు కనిపిస్తుంది. అంతే కదా మనం ఏం చెప్తాం, సాయిబాబా వారి అనుగ్రహం కోసం సాయిబాబా మీకు దాసానుదాసుణ్ణి, అది సాయిబాబా చెప్తున్నారండి. నేను మీకు దాసానుదాసుణ్ణి, నిజానికి నా భాగ్యం ఏంటో తెలిసినా మీ దర్శనం కావటమే. అంటే మా మిత్రుడు చాలా సరదాగా అంటుండేవారు అప్పుడప్పుడు, ఏమో ప్రసాద్ మనం షిరిడి పోయి సాయిబాబా దర్శనం ఇచ్చొద్దామా అని. నేను నవ్వేవాడిని, అదేంటి సార్ సాయిబాబా దర్శనం మనం చేసుకోవాలి కానీ మన సాయిబాబాకి దర్శనం ఇవ్వటం ఏంటండి అని. అంటే సచ్చరిత్రలో ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావన చేస్తున్నారు. అంటే మీ దర్శనం వల్ల నేను తరిస్తున్నానని చెప్తున్నాను సాయిబాబా. దీన్ని అసలు ఎట్లా అర్థం చేసుకుంటాం మనం? చాలా ఆడ్గా లేదు, వినటానికి బాధగా ఉంటుంది. ఇంకా కొంచెం బలహీనంగా మనస్సు నడితే మనం పొరపాటు సాయిబాబాను పూజ చేస్తున్నామని ఆలోచన కూడా వస్తుంది కదా. మనం సాయిబాబాను ఆశ్రయించాలి కానీ సాయిబాబా మనల్ని ఆశ్రయించడం ఏంటండి? మన పాదపద్మాల దగ్గర కూర్చోవటం ఏంటండి? అసలు ఏమన్నా అర్థం ఉందా అసలు దీనికి? అంటే అలా ఎందుకు చెప్పాడు గురుగారు? ఇది చెప్పాలంటే సాయిబాబా చెప్పాల్సిందే. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. దీనికి చూడండి, ఈ దీని మూలాలంతా మనకి వెదజల్లబడి ఉన్నాయండి. ఆయన ప్రచోదనం చేస్తారు. ఎట్లా? శ్రీకృష్ణ పరమాత్మకి ఒకసారి తలనొప్పి వస్తుంది, విషయం అర్థమైపోయి ఉంటుంది. గోపికల పాద ధూళి తల మీద పెట్టుకుంటే కానీ దీనికి తగ్గదని చెప్పారు. భక్తుల యొక్క పాద ధూళి అండి, భక్తుల పాద ధూళిని శిరస్సును ధరిస్తే కానీ ఈ శిరోభారం తగ్గదని చెప్తారు. అదేంటండి, భక్తులు ఆయన పాద ధూళిని ధరించాలా, భక్తుల పాద ధూళిని ఆయన ధరించాలా అని ఎవరిని అడిగినా ఇవ్వరు. గోపికలు ఇమీడియట్గా పాదధూళి ఆ బోల్డ్ ఉందని మూట కట్టించారు, తీసుకెళ్ళి కృష్ణుడు నెత్తిన పోయిన ముందు ఆయన తలకనొప్పి తగ్గిందో లేదు కనుక్కోమని చెప్పారు. డౌట్ ఏంటి? సేమ్ ఈజ్ రిప్లై, యూనో రిపీటింగ్ హియర్.
అంటే భక్తుల యందు వారికి ఉన్నటువంటి అవ్యయాజమైనటువంటి ప్రేమ నిజం చెప్పాలంటే వాస్తవం, అంటే తత్వపరంగా చెప్పాలంటే ఇది ఇది మనకి బాహ్యంగా కనిపించే విషయం. అంతే కదా గోపికలు వాళ్ళ పాదధూళి తల మీద వేసుకోవటం, ఇదంతా మనకి బయటికి కనిపిస్తుంది. యునో ద రియాలిటీ, రియల్ భక్త ఈజ్ నో వే లెస్సర్ దాన్ ది గాడ్. ఈ సచ్ అండ్ యునో పవర్ఫుల్ థింగ్, ఇట్స్ ఈక్వల్, దర్ ఇస్ నో డిఫరెన్స్. అందుకోసమే క్రితం అధ్యాయంలో కూడా మనం ఒక ముక్క వాడాం, ద మోస్ట్ ది ఇంటెలిజెంట్ వే ఆఫ్ లివింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బై ఎ రియల్ డివోటీ. డోంట్ థింక్ దట్ ఎవ్రీబడి గోయింగ్ టు టెంపుల్, యూనో ఆ భక్తి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళందరూ భక్తులు అని కూడా చాలా పొరపాటు. కలియుగంలో ఎంతమంది భక్తులు ఎట్లా వస్తారండి? అసలు తిరుపతి జుట్టలో మనం అసలు అత్యంత భయంకరమైన వాళ్ళందరూ తిరుపతి పోతుంటారు. అంటే చాలా వరకు మనం చూస్తే ఈ రాజకీయాల్లో కానివ్వండి, అసలు వాడు చెయ్యని పాపం ఉంటుంది జగత్తులో మనకు తెలిసి తెలియకుండా ఉన్న వెంటనే స్వామి తెలియాలి. మరి వీళ్ళందరికీ వీఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ ప్రారంభానుసారం, గవర్నమెంట్ కదా. అక్కడ ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎంత ఘోరంగా ఉన్నా కలియుగంలో అదే సత్యం అండి. అందుకని మనకి ఇంతమంది కనిపించారంటే ఐ కెన్ నెవర్ ఎవర్ టేక్ ఇట్. యుగ ధర్మాన్ని కాదని ఎట్లా చెప్తారు చెప్పండి? ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది వరే వా, అట్లా ఉండదు. భక్తుడి యొక్క స్టేటస్ వేరండి. దే హీ కెన్ నెవర్ ఎవర్ మింగిల్ విత్ దిస్ క్రౌడ్. తన దృష్టి వేరు, తన జీవితం వేరు, చాలా అరుదు. ఇది మూడు గుర్తుపెట్టుకోవాలి మనం. మహాత్ములు ఎట్లా అరుదు అని చెప్తున్నారు, మరి సాయిబాబా వాడే వచనాలు వాడగలరా ఇప్పుడున్న గురువులు ఎవరైనా? చెప్పమనండి ఒక్కళ్ళని. ఆయన దగ్గరకు వచ్చే నిజమైన భక్తులు ఎవరినైనా సరే, నాయనా నీ పాదధూళి నేను శిరస్సును ధరిస్తాను, ధరించమనండి ఏ భక్తునైనా, ఏ గురువునైనా చేయమని నా పని. ఎందుకని? గురువు కాదు కాబట్టి వాళ్ళు చేయలేరు. నిజమైనటువంటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ, ఈ జగత్తుకి ఆయన గురువు కదా. ఆయన చెప్పారు, ఈ తలనొప్పి మామూలుగా తగ్గదు, నా భక్తుని యొక్క పాదధూళి నా శిరస్సునేస్తే కానీ బోధన చెప్పారు. ఇంకా మీకు ప్రమాణం చూపించాలంటే రామకృష్ణ పరమహంస గారిని ఆయన శిష్యుడి కోసం తహతహలాడిపోతారు. ఆ శిష్యుడు విసుగొస్తుంది, ఈయన ఎక్కడ గోలరా బాబు నాకు, ఈయన ఈ ముసలాయన అన్నిందుకు చంపుతున్నాడు. స్వామి వివేకానంద చాలా విసుకుంటారు మొట్టమొదట, చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు. ఆయనకేం పని పాటలేదా, ఆయన ముసలాయన అక్కడక్కడ కూర్చున్నాడు దక్షిణేశ్వరంలో, నన్ను అస్తమానం రమ్మంటే నేను ఇవ్వకుండా ఆయన చేయాల్సిన పనులు బోళ్ళున్నాయి. అంత విప్లవభావాలు ఉన్నటువంటి వ్యక్తి సామాన్యుడుగా స్వామి వివేకానంద ఈశ్వరాంశ సంబూతుడు అని చెప్తాడు. మరి ఏం గురువు తహతహలు ఆడిపోవటం అంటే చాలా ఆటకు కనిపించట్లు. అసలు నేను గురువా లేకపోతే శిష్యుడా అర్థం కాదు. వాస్తవం దర్శనం కావాలంటే తత్వం బోధపడి తీరాలండి. అందుకోసమే పుస్తకాల్లో బ్రహ్మాన్ని ఎత్తకూడదు. పుస్తకాల్లో బ్రహ్మం కనిపించదు, కన్ఫ్యూజన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ వస్తే ముందు మనకు ఎట్లా అనిపించింది? నౌ వీఆర్ కమింగ్ టు ఎ పాయింట్. ఎట్లా అంటే నిజమైనటువంటి భక్తులని ఆశ్రయించి భగవంతుడు ఉండి తీరతాడండి. అసలు భక్తులను వదిలి భగవంతుడు ఎక్కడ ఉండగలడండి? ఇద్దరు కూడా ఒకరినొకరు ఆశ్రయించి ఉంటారు, దట్ ఈస్ ది సత్సంగ్. అంతేగాని నలుగురు కాలక్షేపం కోసం కూర్చున్న ఊరికి ఎవరికి తోచిన కబుర్లు చెప్పడం సత్సంగం కాదండి. అసలు సత్సంగం యొక్క డైరెక్షనే వేరు. అసలు సాధ్యమైనంత వరకు సత్యమునే చెప్పాలి కాబట్టి ఏమాత్రం ఆలోచన దాని గురించి చెప్పడానికి జంకకుండా ఎక్కడైనా వెళ్ళిన చోట మాత్రం ఇదే చెప్తానండి. యూ జస్ట్ గ్యాదరింగ్ టుగెదర్ కెనాట్ కాల్ సత్సంగ్. ఇఫ్ యూ వాంట్ టు కాల్ లైక్ దట్ యూ కెన్ కాల్ ఇట్ ఎనీహౌ, ఇట్స్ ఆల్ గాడ్స్ పాయింట్. అది సత్యంగా ఎక్కడ చెప్పబడుతుంది? ఖచ్చితంగా నిజమైనటువంటి గురువు చెప్తాడు అన్నమాట. సాయిబాబా చెప్పట్లా, నీ దర్శనంతో నా జన్మ తరించిందిరా అని చెప్పారు. ఎందుకని? వాడి కోసమే సాయిబాబా వచ్చింది, పని లేకనే రాలేదు సాయిబాబా. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చింది కూడా భక్తుల్ని కలవకుండా ఉండలేక వస్తాడు. కృష్ణ పరమాత్మ అయినా సరే ధర్మ సంస్థాపన కోసం వస్తాడు. ఏ ఒక్క చిన్న పిల్లాడి కోసం విష్ణుమూర్తి పరిగెత్తు రాలేదండి స్తంభాల్లోంచి, వదిలి ఉండలేడు. ఎట్లా? ఈ భక్తుడు ఎలా వదిలి ఉండలేడు, అంతే మాదిరిగా సాయిబాబా క్షణ మాత్రము తన భక్తుల్ని వదిలి ఉండలేరు, ఉండలేరు, ఉండలేరు. అదే ఆశ. అందుకు చెప్తున్నాడు సాయిబాబా అండి, నువ్వు నన్ను అనుకుంటున్నావురా, అసలు ఇద్దరు ఎక్కడున్నారు? నిజమైనటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి భక్తులు ఇచ్చినప్పుడు ఇద్దరు ఉండరండి. అసలు మీ దర్శనం వల్ల నేను తరించిపోతున్నాను అనేటువంటి పదాలు వాడతారు. అది చెప్పి ఆయన ఇంకోటి కూడా చెప్పారండి. అసలు ఆ పదం సచరిత్రలో ఉంది కాబట్టి చెప్పవచ్చు. మీ మలమునందు ఒక పురుగును నేను, అందువల్ల ఈ సృష్టిలో నేను ధన్యజీవిని యాజ్ పర్ సచరిత్ర, యూ కెనాట్ డినైట్. అసలు ఆ పదం ఎవడన్నా వాడగలరండి? అత్యంత జుగుప్సాకరమైనటువంటి పోలికది. సహజంగా చూస్తే చూడండి,
తత్వములో అది ఏ సత్యం. నువ్వు అనుకుంటున్నావే మానవుడిని చాలా గొప్పవాడిని, నీకు మలినమునందు ఉన్నటువంటి పురుగుకి ఏమీ భేదం లేదు ఈశ్వర సృష్టిలో. ఇట్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఏ నువ్వు ఎందుకు తక్కువ చూస్తున్నావు దాన్ని? ఇది కదండి మహర్షుల వచనం. జిల్లెళ్ళ మూడమ్మ గారు ఒక పదం వాడతారు, దర్శించి ఉండాలండి, లేకపోతే ఈ పదాలు రావు అసలు. ఏదో ఒక కాలక్షేపం కబుర్లు వస్తాయి. జిల్లెళ్ళ మూడమ్మ గారు ఉన్నారు ఒకసారి, పండితులందరూ ఇట్లా కూర్చొని ఉన్నారు, పేరు వినే ఉంటారు మీరు, అందరు పండితులు కూర్చుంటే ఆమె అన్నారు, నాయన అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరు తలకాయ ఊపారా, అందరూ తెలుసు కదా. అశుద్ధం పరబ్రహ్మ స్వరూపం. వీళ్ళందరూ వెనక్కి వెళ్ళారు. అదేంటండి ఆమె అర్థం ఉందా అసలు? అన్నం పరబ్రహ్మ స్వరూపం మేక్ సెన్స్, అశుద్ధం పరబ్రహ్మ స్వరూపం ఏంటి? అన్నం నీకు పరబ్రహ్మ స్వరూపం, దాన్ని తినేదానికి అది పరబ్రహ్మ స్వరూపం కాదా? వై డూ యూ లుక్ అట్ ఇన్ సింగిల్ నేరో మైండెడ్ వే? అందుకనే సత్యము ప్రచోదనం కాకుండా, తత్వము మనసుకి పట్టకుండా, సత్యమునందు రమించకుండా ఒక్కనాటికి విషయం తెలియబడదు. పుస్తకాలు చెప్పలేవు, పుస్తకాలు చెప్పలేవు, పుస్తకాలు చెప్పలేవు. ఎందుకని ఇన్నిసార్లు చెప్తున్నావు అంటే, చాలామంది పుస్తకాలకు అంకితం అయిపోయారు. పుస్తకంలో నాలుగు విషయాలు చదివి విషయం అర్థమైందనుకుంటే ఇంకా గుర్తులేకపోవటమే. అందువల్ల సాయిబాబా వచనం తెలియాలన్నా, మహాత్ముల యొక్క వచనం తెలియాలన్నా ఏ విధంగా తెలుస్తుంటే, కేవలం వారి యొక్క కృపా విశేషం చేత తెలియటమే తప్ప మన ప్రతిభ మన విద్వత్తు అక్కడ పని చెయ్యవు. అక్కడ మనం ఊగే మాగే నోరు మూసుకుని సాయిబాబా శరణం అంటే అక్కడ తెలియాలన్నమాట, సాక్షాత్తు సాయినాథుడే పరమేశ్వరుడని. అది సత్యం కదా, సత్యం తెలియపోతే విషయం ఏమి తెలుస్తుంది? ద సేమ్ ప్రిన్సిపల్ ఈజ్ అప్లికబుల్ టు ఎనీవన్ అండి. మన సాయిబాబా సత్య చిత్రం, సాయిబాబా 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 చెప్తున్నాం. ఇప్పుడు ఈయన మా గురువు గారండి అంటుంటారు చాలామంది. ఆ గురువు ఎందు ఆ భావన లేకపోతే ఇద్దరికి భ్రష్టత్వమే. యాక్సెప్ట్ చేసినందుకు ఆయనకి, చెప్పినందుకు నీకు, ఏముంటుంది? ఉభయవ్రతస్వం. అది చాలా ప్రమాదం. ఈ భావం ఉండాలి, ఆ గురువు ఎట్టివాడే ఉండాలి, ఈ భావంతో ఉండాలంటే నువ్వు అనుకునేటువంటి సాయిబాబాకి మలినములో ఉన్న ఒక పురుగుకి ఏమాత్రము భేదం లేదు. కెన్ బి ఇమాజిన్ వాట్ ఈస్ దట్ యూనిట్ టు ఇమాజిన్ దట్ ఈస్ ద ట్రూత్. ఇది సత్యం అండి. ఆ భాష మీకు అసలు ఎక్కడ రాదు జగత్తులో. కృష్ణ భగవాన్ భగవద్గీతలో చెప్తే రావాలి, ఋషులు దర్శించిన ఉపనిషత్తుల్లో ఉండాలి, సాయిబాబా చెప్పినటువంటి సచ్చరిత్రలో ఉండాలి తప్ప మీకు ఎక్కడా కూడా కనిపించడానికి అవకాశం ఉండదు. ఈ పదాలు అసలు ఎక్కడ పాడబడతాయి చెప్పండి? ఒడికి సస్తం చెప్పాలండి. హేమాత్ పంత్ గారు చెప్పి, నేను ఎవరి మనసునైనా సరే కష్టపెట్టిన ఉన్నట్లయితే నన్ను క్షమించండి, అయితే నేను ఈ విషయం చెప్పకపోతే వారి నోటి నుంచి వచనాలు చెప్తానని చెప్పి నేను బాధ్యత తీసుకుని దాన్ని విస్మరించిన వాడిని అవుతాను. నేనెందుకు డిస్క్రిమినేట్ చేయాలి? హూ ఆమ్ ఐ టు టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ వెన్ ఐ నో దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ సాయిబాబాస్ మౌత్ డైరెక్ట్లీ, ఇవి సాయిబాబా వచనాలు అని కూడా మళ్ళారు కొసమరపు చెప్పారు. నిజంగానే ఏదన్నా కారణం చేత పొరపాటు చేసి ఉన్నట్టయితే, పొరపాటు కాసుమా, నేను బాబా నామం చేసి ఆ పాపాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తానని చెప్తారు. అంటే సాయిబాబా ఇంకో సందర్భంలో అద్భుతమైన విషయం చెప్తారండి. ఒరే నువ్వు గురువు గురువు అని వస్తున్నావు, గడ్డిపోతని నమ్మి చూడు గమ్యం చేస్తూ లేదు అంటారు. అసలు ఏమైనా అర్థం ఉందండి? గురువేమో పరమ ఉత్కృష్టుడని చెప్తున్నారు, పక్క ఈశ్వర స్వరూపం అని చెప్తున్నారు. బ్లేడ్ ఆఫ్ గ్రాస్ కెన్ టేక్ యూ టు ది డెస్టినేషన్, ఈజ్ దట్ స్టేట్మెంట్ ఇస్ వ్యాలిడ్? అబ్సల్యూట్లీ, ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ద ట్రూత్ ఈజ్. అంటే ఈశ్వర సృష్టిలో నీ దృష్టిలో భేదం ఉంది, కానీ ఈశ్వర సృష్టిలో భేదం లేదు నాన్న. మలినములో ఉన్న పురుగైనా, పీస్ ఆఫ్ గ్రాస్, ఒక చిన్న గడ్డి పరకైనా, సాక్షాత్తు సాయిబాబా అయినా, ఈ మూడు సమానమే సచ్చర ప్రకారం అని చెప్పవచ్చు. చెప్పటం కాదండి, నీ హృదయంలో అది రావాలి, రానప్పుడు వేస్ట్ కాదా? ఇది భావనండి. ఇప్పుడు గొప్ప ఎక్కడుంది, తక్కువ ఎక్కడుంది చెప్పండి అసలు. ఇప్పుడు దేన్ని గొప్ప అని చెప్తారు, దేన్ని తక్కువ అని చెప్తారు? ఇది భాషిస్తే సమత్వం కాక రెండు ఎట్లా వస్తాయి? ఇది భాషించకుండా నువ్వు తల కింద పైన కాళ్ళు పెట్టి ఎన్నాళ్ళు ఏం చేసినా కూడా ఏమి రాదు. వస్తున్నా? క్లియర్గా అర్థమైపోవట్లా? అంటే భేదభావం నశించకుండా నీ సంస్కారములు కరగవు, అది కరగకుండా నీకు సౌఖ్యం రాదు. ఇది ఏ సత్యం? ప్రమాణం మనకి సచ్చరిత్ర, సచ్చరిత్ర సపోర్ట్ చేస్తున్న స్టేట్మెంట్. వాళ్ళు వీళ్ళు చెప్తే అసలు మనం మాట్లాడడం దాని గురించి, సాక్షాత్తు సాయినాథుడు వచిస్తున్నటువంటి వచనాలు ఇవి.
ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి చూడండి. అందువల్ల సచ్చరిత్ర ఈజ్ ది సత్ చరిత్ర, అందులో సందేహం లేదు. ఎవరి చరిత్ర? సాయిబాబా చరిత్ర అనుకుంటున్నావా? కాదు, నీ బ్రతుకుని బాగుపరిచే చరిత్ర. సాయిబాబాకి ప్రత్యేక చరిత్ర ఏముందండి అసలు? ఇప్పుడు రామాయణంలో రావణాసురు గురించి చెప్పకుండా మరొక దాని గురించి చెప్పకుండా మరొక దాని అసలు సంపూర్ణత్వం ఎట్లా వస్తుంది? సాయిబాబా సచ్చరిత్ర అంటే వారి దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి జరిగినటువంటి బోధ, సాయిబాబా ఆవిష్కరించినటువంటి సత్యమే సచ్చరిత్ర అవుతుంది అంతే. అంటే ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి, మహాత్ముల యొక్క హృదయం అంతా ఒక రకంగా ఉంటుంది. ఎవరైతే వారు సంపూర్ణంగా తెలిసి అనుభవిస్తూ ఉన్నారో, మరి ఇప్పుడు జల్లలమ్మ అమ్మగారిని మనం ఎట్లా తక్కువ చూడగలమండి? అసలు అక్కడ సాయిబాబాకిను ఈ మలినంలో ఉన్నదానికి గడ్డికి గడ్డి పరచకే తేడా చూడొద్దని చెప్తుంటే, సచ్చరిత్రలో ఇద్దరు మహాత్ముల దగ్గర భేదం చూడటం అంతకు మించినటువంటి అజ్ఞానం కూడా? అది ఏ సత్య దర్శనం సాయిబాబా చెప్తున్నది. సాయిబాబాను దర్శించడం ఊరికి షిర్డి పోయి రావటం కాదు, చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఇది. షిర్డి పోయి రావడం తక్కువ కాదండి, గమనించాలి. షిర్డి పోయి రావాలంటే ఆ మహాత్ముడు నడయాడినటువంటి పుణ్యభూమి. మరి నేను కూడా మొన్న 40 రోజులు బాబా వారి అనుగ్రహంతో అక్కడే ఉన్నాం కదా. ఎట్లా సాధ్యపడిందంటే, కేవలం ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప నీ గురు సన్నిధిలో నువ్వు ఉండలేవు, చిన్న విషయం కాదండి. అందువల్ల దాన్ని తక్కువ ఎప్పుడు చేయవు. అయితే కేవలం యాజ్ ఎ ట్రిప్, వాట్ ఈస్ ద యూజ్? ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ మీర్ ట్రిప్, ఇట్ షుడ్ బి లైక్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ కదా. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ నీ అనుభవమై ఉండాలి. పుస్తక జ్ఞానం పనికిరాదు. ఎందుకంటే ఎందుకని పుస్తక జ్ఞానం పనికిరాదంటే, మనకి చాలా రకాల పుస్తకాలు వచ్చేసినాయి సమాజంలో. మనిషిని ముందు గట్టిగా నాశనం చేయగలిగింది అత్యంత తేలిక ఏంటంటే పుస్తకమే. అది ఎవడు రాశాడో తెలియదు, వాడు అనుభవం ఏమిటో తెలియదు, అసలు ఏమీ తెలియదు. వాడు వందమైన పుస్తకం వేసి పెట్టేస్తే లోపల ఏ చెత్త రాసినా సరే అది నిజం అనుకుని నమ్మేస్తాం. ఏం చేయాలి? కలియుగంలో అదే ఎక్కువ ఉంటుంది, అట్లా నమ్మకపోతే నాకు టెన్షన్. కలియుగ ధర్మం అండి ఇవన్నీ కూడా. అందువల్ల మీకు ఎక్కడ ఆడ్ మ్యాన్ అవుట్లాగా ఒకడో అలా కనిపిస్తుంటాడు, ఇది అసత్యమైన వాడు పిచ్చోళ్ళ కనిపిస్తుంటాడు. మరి సాయిబాబాను మాత్రం ఏమన్నారండి? పిచ్చి పకీరని అన్నారుగా, లేకపోతే రాగానే దండేసి దండం పెట్టిన మహాత్ముని చెప్పారా? లేనే లేదు. దగ్గరకు పోవడానికి భయపడేటువంటి వాళ్ళు ఆ నెసెటిక్ నేచర్ చూసి ఏమర్థం అవుతుంది చెప్పండి? నిత్యం ప్రపంచంలో కొట్టుమిట్టాడే అత్యంత సామాన్యమైనటువంటి ప్రారంభ జనితంతో ప్రారంభ కట్టబడినటువంటి బంధించబడినటువంటి జీవికి విశాలంగా పక్షి రెక్కలు విప్పి ఆకాశంలో ఎగురుతూ ఎంత విశాలంగా ఆ నీలి ఆకాశంలో ఎగురుతూ ఎంత విహరిస్తూ ఉంటుందో, అది ఊరికే ఉపమానంగా చెప్పడమే కానీ దానికి సాయిబాబాకి ఏం సంబంధం లేదు. ఒక రకంగా అన్నిటితో సాయిబాబాకి సంబంధం ఉన్నది ఈ ఉదాహరణ చూసినట్లయితే. ఇట్లా కనుక మనం చూసినట్లయితే, సాయిబాబా వారు చెప్పినటువంటి వచనములు జ్ఞానమునకు పరాకాష్ఠ స్థితిలో అనుభవం నుంచి వచ్చినటువంటి అమృత వాక్కులు తప్ప మరి ఒకటి కాదు. ఇది అర్థమైందనుకోండి, ఇప్పుడు నేను ధోవకి సాయిబాబాకి భేదం చూస్తానండి? అసలు చూస్తే ఇంకా నేను చదవడం వేస్ట్. ఐ బెటర్ డూ సంథింగ్ ఎల్స్. పొలంలో పని చేసుకుంటే కాస్త 4 గింజలన్నా పడితే ఉపయోగం ఉంటుంది. అందుకని అనవసరంగా ఎక్కడ మన ఎనర్జీస్ని కానీ ఎమోషన్స్ కానీ మన టైం కానీ దేన్ని ఇన్వెస్ట్ చేయడు తెలియగలవాడు, లేదంటే అత్యంత మూడున్నా ఉండాలి, ప్రయోజనం లేదు. అదే చదివి అదే చదివి అదే చదివి ఏమిటి ఉపయోగం? యూ మస్ట్ ట్రాన్స్ఫార్మ్. ఎన్ని కథలు విన్నామనేది ప్రధానం కాదు, ఎంత వైవిధ్యంగా చెప్పబడింది అనేది ప్రధానం కాదు. సత్యమును సత్యముగా చూడగలిగినటువంటి దృష్టి ఇవ్వగలిగినటువంటిదే మనకు నిజమైన సత్సంగం. నిన్ను ఆ స్థాయిలో ఆ స్థానంలో పునికితో కూర్చోబెట్టగలిగిన వాడే సద్గురువు అనేటువంటిది మనకు తెలుస్తుంది. అందువల్ల అక్కడ ఏం రాస్తారంటే, సాయిబాబా వారి యొక్క అణుకవ చూడండి అని చెప్పి సచరిత్రలో రాస్తారు. కరెక్టే, మన దృష్టితో చూస్తే అణుకవగా కనిపిస్తుంది, కానీ అసలు తత్వత చూస్తే సాయిబాబా చెప్పింది సత్య దృష్టితో చూస్తే మాత్రం అది ఏ సత్యం సాయిబాబా చెప్తున్నది. అంతేగాని మన దృష్టిలో తక్కువ ఎక్కువ ఇది చిన్న జీవి అది పెద్ద జీవి అంటుంది, కానీ నిజమైనటువంటి పూర్ణ పరాత్పరుడి దృష్టిలో ఈశ్వరుని యొక్క దృష్టిలో ప్రతి జీవి సమానమైనటువంటిది. ఎక్కడ భేదం కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి విషయం మనకు కనపడదు. అందుచేతే ఆ సత్యవచనాలంతా కూడా మనకు సాయిబాబా వారి యొక్క వాక్కు నుంచి మనకు కనిపిస్తాయి. ఇది అర్థం కావాలంటే సాయినాథుని యొక్క కృప తప్ప మరొకటి మనకి తెలియజేయలేదు. వాస్తవం చెప్తున్నానండి, ఇక్కడ మాట్లాడే నేను ఆ ప్రస్తావన తీసే ముందు కూడా నాకు ఐడియా ఉండదు. ఆ సమయంలో ఆ తండ్రి ప్రచోదనం చేయడం ద్వారా మనకు తెలియటమే కానీ ఇదంతా ప్రిపేర్ అయ్యేదేం కాదు. డెఫినెట్గా చెప్పాలంటే చాలామంది విషయాలు నా మీద కొంచెం ఏం చదువుతారు, నిజానికి చదవను. చదవవలసింది పుస్తకమా, పొందవలసింది సాయిబాబా అనుగ్రహమా చెప్పండి?
పుస్తకాలు చదివితే వచ్చేది కాదండి. కేవలం ఆ తండ్రి కృప వర్షిస్తే సత్యం బుద్ధికి ప్రచోదనమై నీ జీవితంలో ప్రభవిస్తుంది. అదే మనకి సత్యవచనంగా మనకు తెలుస్తుంది. ఒకటి అయితే దీంతో మనం 10వ అధ్యాయంలో, ఎందుకంటే అది చాలా ప్రధానమైన ఘట్టం, ఎందువల్ల అది చెప్పాలా, ఎట్లా మనకి తెలిస్తే కదా, మనం చెప్పడం మొదలు పెడితే కదా సాయిబాబా ఏ విధంగా తెలియజేస్తారో అది మనకు తెలుస్తుంది. 11వ అధ్యాయం మీరు మొట్టమొదట మనం ప్రారంభించినట్టుగా 10వ అధ్యాయం ఇక్కడితో మనం అది పరిసమాప్తం చేశామని చెప్పే ధైర్యం నాకు అక్కడది. 10 చూసాం, 11 చూస్తున్నాం అంతవరకే. దానికి ఆది మధ్యాంత రహితమైనటువంటి ప్రతి జ్ఞాన భూమి కండి. అసలు ఆ ఒక్కటి కనుక మన మననం చేసి నిధిధ్యాసనం చేస్తే తత్వం బోధపడదా, దుఃఖం పారిపోదా, సౌభాగ్యం పండదా, ఇంతకు మించి ఏం కావాలి ఏ జీవికి అని చెప్పండి. అది లేనప్పుడు ఏమున్నా ఏం ప్రయోజనం? అదే మనం గనక 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అంశాలు అమృతతుల్యమైనటువంటివి అవన్నీ కూడా మనం అంటే 11వ అధ్యాయాన్ని ఏమన్నారంటే రుద్ర ఆవర్తనం అని చెప్తారండి. ఒక రుద్రాన్ని ఆవర్తనం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అంత ఫలితం 11వ అధ్యాయంలో. 11వ చాలా ప్రాముఖ్యత ఉన్నది. అదంతా కూడా సాయిబాబా వారి యొక్క కృపచేత మనందరం దర్శించేటువంటి ప్రయత్నం చేద్దాం. గురుగారు 11వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని సాయి సచరిత్రలో ఆ సాయిబాబా లీలల్ని, తత్వాన్ని చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. సాయినాథ్ మహారాజ్కి జై సాయినాథ్. ఇది ఈనాటి శ్రీ సాయి సచరిత్ర కార్యక్రమం. నమస్కారం. హిందూ ధర్మం, ఎ వే ఆఫ్ లైఫ్.